సమూయేలు ప్రవక్తను గురించి తెలియని క్రైస్తవులు ఉండరు అంటే అది ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎంతో ఇష్టంగా పెట్టుకునే పేర్లలో సమూయేలు ప్రవక్త పేరు కూడా ఒకటి. ఎందుకంటే ఆ ప్రవక్తలా తమ పిల్లలు కూడా చిన్ననాటి నుండే దేవునితో మంచి సంబంధాలు కలిగి ఉంటూ దేవునిలో వర్ధిల్లాలి అనేదే బహుశా వారి కోరిక కావచ్చు. సమూయేలు అనే పదం హిబ్రూ భాషకు సంబంధించినది. ఈ మాటకు అర్థం దేవుడు విన్నాడు లేదా దేవుని పేరు అని అర్థాలు వస్తాయి. బైబిల్లోని న్యాయాధిపతుల్లో చివరివాడు, ప్రవక్తల్లో మోషే తరువాత మొదటివాడు ఈ సమూయేలు ప్రవక్త. సమూయేలు ప్రవక్త క్రీస్తుపూర్వం 1056 నుండి 1004 ఆ కాలం మధ్య జీవించి ఉండవచ్చని బైబిల్ పండితుల అభిప్రాయం. సమూయేలు తల్లి పేరు హన్నా, తండ్రి పేరు ఎల్కానా. వీరు ఎఫ్రాయిము కొండ ప్రాంతంలో ఉండే రామతయిం సోఫీము అనే పట్టణంలో నివసించేవారు. సంతానం లేని హన్నా దంపతులు షీలోహులో ఉన్న యెహోవా దేవుని ఆలయానికి వెళ్ళి తమకు గనుక ఒక మగపిల్లవాణ్ణి అనుగ్రహిస్తే వాడు బ్రతుకు దినములన్నీ యెహోవా వగ నీకు అప్పగింతునని హన్నా మొక్కుకుంటుంది. ఆమె కోరుకున్నట్లే దేవుడు ఆమెకు మగపిల్లవాడిని అనుగ్రహించగా వానికి సమూయేలు అని పేరు పెడతారు. పిల్లవాడు పాలు త్రాగడం మానగానే అతన్ని దేవాలయానికి తీసుకువచ్చి అక్కడ ప్రధాన యాజకుడైన ఏలీని కలిసి గతంలో తాను మొక్కుకున్న ప్రకారంగా తమ బిడ్డను యెహోవా దేవునికి ప్రతిష్ఠిస్తున్నాను అని చెప్పి సమూయేలును దేవుని మందిరంలో వదిలిపెడుతుంది. అక్కడ సమూయేలు ఏలీ సహచర్యంలో ఎదుగుచుండగానే ఒకసారి యెహోవా దేవుడు అతనితో మాట్లాడతాడు. ఏలీ కుమారుడు చెడునడతతో తమను తాము శాపగ్రస్తులనుగా చేసుకుంటున్నారు. ఈ విషయం తెలిసి కూడా ఏలీ వారిని అడ్డగించలేకపోతున్నాడు. కాబట్టి వారి ఇంటికి తగిన శిక్ష విధింపబోతున్నాను అని యెహోవా దేవుడు సమూయేలుతో చెబుతాడు. ఆ తర్వాత ఫిలిష్తీయులతో జరిగిన యుద్ధంలో ఏలీ కుమారుడు చనిపోతారు. ఆ యుద్ధంలో దేవుని మందసం ఫిలిష్తీయులకు పట్టుబడిందన్న వార్త తెలియగానే ప్రధాన యాజకుడైన ఏలీ కూడా మరణిస్తాడు. దాంతో సమూయేలు షీలోహు దేవాలయానికి ప్రధాన యాజకునిగా తన సేవలను కొనసాగిస్తాడు. ఆ తర్వాత ఫిలిష్తీయులు షీలోహు మందిరాన్ని కూడా పాడు చేశాక సమూయేలు తిరిగి తన సొంత పట్టణమైన రామాకు చేరుకుంటాడు. అక్కడే ఉంటూ బేతేలు, గిల్గాలు, మిస్పా నగరాలలో ప్రవక్తగా, న్యాయాధిపతిగా, యాజకునిగా ప్రజలకు తన సేవలను కొనసాగిస్తాడు. సమూయేలుకు యోవేలు, అబియా అనే ఇద్దరు కుమారులు. తాను పెద్దవాడయ్యాక వారిని ఇస్రాయేల్ ప్రజలకు న్యాయాధిపతులుగా నియమిస్తాడు. కానీ వారిద్దరు తమ తండ్రి వలే కాక డబ్బు మీద ఆశతో లంచాలు తీసుకుంటూ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను సంపాదించుకుంటారు. మరోపక్క ఫిలిష్తీయులతో యుద్ధాలు, అమ్మోనీయుల బెదిరింపులు, తమలో తమకు ఏర్పడుతున్న గొడవలతో ఇస్రాయేల్ ప్రజల నాయకత్వలేమితో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలంతా కలిసి రామాలో ఉన్న సమూయేలు దగ్గరకు వచ్చి, నీ కుమారులు నీ వంటి వారు కాదు, కనుక మా అందరి బాగు కొరకు ఒక రాజును నియమించు, అతడు మాకు న్యాయం తీర్చును అని సమూయేలును అడుగుతారు. అందుకు సమూయేలు సమస్యను దేవుని చేతులకు అప్పగిస్తూ దేవుని ప్రార్థిస్తాడు. యెహోవా దేవుడు కూడా వారి మాట ప్రకారమే కానిమ్మని సమూయేలుతో చెబుతాడు. ఆ తర్వాత దేవుని ఆజ్ఞ ప్రకారం సమూయేలు ప్రవక్త సౌలును అభిషేకించి ఇస్రాయేల్ ప్రజలకు రాజుగా అతన్ని నియమిస్తాడు. అలా సమూయేలు ద్వారా ఇస్రాయేల్ రాజ్యంలో రాజుల పాలన సౌలుతో ప్రారంభమవుతుంది. రాజుగా నియమించబడిన సౌలు ఆ తర్వాత దేవునికి అవిధేయునిగా జీవిస్తూ సమూయేలు ప్రవక్త మాటలను పెడచెవిన పెడుతూ దేవుని కోపానికి గురవుతాడు. సమూయేలును వేదనకు గురిచేస్తాడు. అప్పుడు యెహోవా దేవుడు సమూయేలుతో, ఎంతకాలం అలా దుఃఖిస్తూ ఉంటావు? నీవు నీ కొమ్మును తైలముతో నింపుకొని బెత్లెహేముకు వెళ్ళు. అక్కడ నివసించే యెషయి కుమారుల్లో ఒకడిని నేను రాజుగా నియమించుదును అని చెప్పి సమూయేలును బెత్లెహేముకు పంపిస్తాడు. సమూయేలు బెత్లెహేము వెళ్ళి యెషయి కుమారుల్లో చివరివాడైన దావీదును ఇస్రాయేల్ ప్రజలందరి మీద రాజుగా అభిషేకిస్తాడు. ఆ తర్వాత తన అధికారాన్ని కాపాడుకోవడానికి సౌలు దావీదును చంపాలని ప్రయత్నించడం, దావీదు అతని నుండి తన ప్రాణాలు కాపాడుకుంటూ చివరికి ఇస్రాయేల్ సామ్రాజ్యానికి దావీదు రాజు కావడం జరుగుతుంది. సౌలుకు దావీదుకు మధ్య జరిగే ఈ సంఘటనల్లో సమూయేలు ప్రవక్త పాత్ర ప్రమేయం మనకు పెద్దగా కనిపించదు. దావీదు రాజయ్యాక కొంతకాలానికి సమూయేలు ప్రవక్త చనిపోతాడు. ఇస్రాయేల్ ప్రజలంతా కలిసి దావీదు మహారాజు పర్యవేక్షణలో రామాలోనే ఆయన్ను సమాధి చేసినట్లుగా లేఖనాలు చెబుతున్నాయి. ఒక ప్రవక్తగా దేవునికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ దేవుని వాక్కును ప్రజలకు చేరవేశాడు. న్యాయాధిపతిగా ప్రజలను సక్రమమైన దారిలో నడిపిస్తూ యుద్ధ సమయాల్లో ధైర్యం చెబుతూ గొప్ప విజయాలు అందుకునేలా చేశాడు. ఒక ప్రధాన యాజకునిగా దేవుని ఆలయంలోనే కాక బేతేలు, గిల్గాలు, మిస్పా వంటి నగరాలలో దేవునికి సేవ చేస్తూ యెహోవా దేవునికి తన జీవితాన్నే అంకితం చేశాడు. ఇలా దేవుడు తనకు అప్పగించిన బాధ్యతలన్నిటినీ సక్రమంగా నిర్వహించి
చరిత్రలో ఇస్రాయేల్ దేశాన్ని స్థిరస్థాయిగా నిలబెట్టడంలో దేవుని చేతిలో గొప్ప పనిముట్టుగా ఉపయోగపడిన సమూయేలు ప్రవక్త జీవితం మనకందరికీ ఎప్పటికీ ఆదర్శమే. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోపై మీ కామెంట్ను పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. తనకు బిడ్డను ప్రసాదిస్తే ఆ బిడ్డను కూడా దేవునికే ప్రతిష్ఠిస్తానని మొక్కుకుంది. అంటే తరువాత తనకు మరల బిడ్డలు పుడతారో లేదో కూడా తెలియదు. కానీ దేవుడు ఒక బిడ్డను అనుగ్రహిస్తే మాత్రం ఆ బిడ్డను నీ సన్నిధికే తిరిగి అప్పగిస్తాను అని మొక్కుకున్న గొప్ప ప్రార్థనాపరురాలు హన్నా.